ఈరోజున మాట్లాడే ప్రతి వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కరు విమర్శిస్తూ ఉన్నారు, సమయం ఇవ్వరా సమయం ఇవ్వరా అని. అరే మీకు సమయం ఇద్దామని. మిగతా రాజకీయ పార్టీలు నాకు తెలియదు, కానీ నిజంగా వైఎస్ జగన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన అందిస్తే నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటాను, నాకు నిజంగా అవసరం లేదు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, అసలు సగటు రాజకీయ నాయకులు నిజంగా ప్రజల పట్ల బాధ్యతగా ఉండుంటే నాకు జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. నాకు నాకు రాజకీయాలు సరదా కాదు. నాకు ఏదో నాలుగు పుస్తకాలు చదువుకుని ఇంట్లో కూర్చునేవాడు, నాకు అవసరం లేదు సినిమాలు కూడా. నేను పొరపాటు నుంచి సినిమాల్లోకి, కానీ సగటు రాజకీయ నాయకులు విధి విధానాలు పాలసీలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు సామాన్యుల్లో నుంచే మనుషులు పుడతారు, సామాన్యుల్లో నుంచే నాయకులు పుడతారు. అలా వచ్చాను నేను బయటికి, నాకేం సరదా కాదు. ఎవరితో పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరితో గొడవ పెట్టుకుంటాం, ఈ వైసీపీ నాయకులు తిడతా ఉంటే నాకేం సరదాగా ఉంటుంది అనుకుంటున్నారా మీరు? నా కోపం తెలుసా వాళ్ళకి? ఎంత ఆత్మగౌరవంతో బతకగలను తెలుసా? అరే మీరు ఇష్టానికి మీరు మాట్లాడుతూ ఉంటే, ఇష్టానికి మీరు చేసుకుంటూ ఉంటే మాకు ఆ ఆవేదన నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది. ఏం ప్రజారాజ్యం పార్టీ పెట్టడం నేను ఇక్కడ అనకాపల్లి నుంచి ఎంపీగా చేసి ఉండొచ్చు కదా నేను పోటీగా. నాకు రాజకీయాల మీద బాధ్యత, నాకు రాజకీయాలు రాజకీయాలు నాకు చాలా బాధ్యత. మనుషుల కోసం నిలబడాలి. ఏం మీరు వేల మీరు కోట్లు ఇచ్చారు నాకు, మీరు సినిమా టికెట్లు ఇచ్చితే నాకు కోట్లు రెమ్యునరేషన్ వచ్చింది. నాకు అవన్నీ తీసుకొని నా పిల్లలకి ఇచ్చేసిన కూర్చోవచ్చు కృష్ణరామనుకుంటూ, కానీ నేను పనిచేసేవాడిని, నేను శ్రామికుణ్ణి, ఒళ్ళు నలిగిపోయి అంత పనిచేసేవాడిని నేను.